వెల్కమ్ టీవీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలపై దృష్టి పెట్టింది వీటిలో కొన్ని ఇప్పటికే అమలు చేసింది కూడా ఇటీవల రుణమాఫీ కోసం కసరత్తు పూర్తి చేసింది ఆగస్టు పదిహేను నాటికి రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు దీని తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల సాయం పథకం అమలవుతుందని అంతా అనుకున్నారు కానీ ఇటీవల జరిగిన సమావేశాలు విధి విధానాలు చూస్తే ఈ పథకం ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుతం రైతు రుణమాఫీపై తీవ్రంగా కృషి చేస్తోంది సర్కార్ దీనికోసం నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ పథకం తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది అయితే గతంలో లాగా రేషన్ కార్డులను అనర్హులకు కాకుండా అవసరమైన వారికే ఇవ్వాలని అనుకుంటున్నారు ఇందులో భాగంగా ముందుగా సర్వే చేసి ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నారు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాతే మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించే అవకాశం ఉంది అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు తాజాగా మహాలక్ష్మి పథకం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది అయితే గత ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పింఛన్లు బీడీ కార్మికులకు సహాయం చేసింది అలాగే చదువుకొని ఉద్యోగాలు చేయని వారికి నిరుద్యోగ భృతి అందిస్తామని పేర్కొంది అయితే ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో దీని స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల సాయం చేస్తానని తెలిపింది దీంతో చాలా మంది మహిళలు ఇది అందరికీ వర్తిస్తుందని అనుకున్నారు కానీ ఈ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది రెండు వేల ఐదు వందల రూపాయల సాయం మొత్తాన్ని అందరికీ కాకుండా కొందరికి మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఇప్పటికే ఆసరా పింఛన్లు బీడీ కార్మికులకు కాకుండా కొత్త వారికి ఇవ్వాలని అనుకుంటోంది అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఇందులో మినహాయించే అవకాశం ఉంది అంటే ఈ ప్రక్షాళన తర్వాత ఎలాంటి ఆదాయం వచ్చే పనులు చేయకుండా గృహిణులుగా ఉన్న వారికి మాత్రమే ఈ సహాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది